ఓటు వేసేది మా దగ్గర తెలుస్తుంది, మీరు ఓటు వేసి వచ్చి డబ్బులు తీసుకోమని చెప్పింది. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఎన్నికల కమిషన్ నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిండు. ఎన్నికల కమిషన్ ఇక్కడ వాళ్ళు నియమించుకున్న ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళు పోలీస్ అధికారులు కావచ్చు, వాళ్ళు రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎక్కడ కూడా అది పాటించిన పాపాన మాత్రం పోలే. చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే స్వేచ్ఛగా నోరు విప్పని పరిస్థితి కాన్స్టిట్యూన్సీ లో వచ్చింది, స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి వచ్చింది. దుష్టులకు దూరంగా ఉండవలనేటువంటి దాన్ని అడాప్ట్ చేసుకుని కొద్ది రోజుల పాటు ఓపిక పట్టాలి. సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఆత్మను ఆవిష్కరించి వీటిని ఓడగొడదామని చెప్పి ప్రజలు డిసైడ్ చేసుకుని ఇవాళ హుజరాబాద్ లో 30వ తారీఖున జరిగిన ఎన్నికల్లో 30 మెజార్టీ ఇచ్చి ఇవాళ గెలిపించింది. నాకు తెలిసి 75 సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్రలో ఇంత చిల్లర అంటే డబ్బులు ఖర్చు పెట్టబడి ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడి ఏకపక్షంగా ప్రజలు వేధించినటువంటి ఏకైక ఎన్నిక నా హుజరాబాదే కావచ్చు. ఇట్లాంటి కష్టం ఇట్లాంటి సాంప్రదాయం రాబోయే కాలంలో ఉండకూడదని చెప్పి నేను కోరుకుంటాను. ఎందుకంటే 6 నెలలుగా ఈ బాధను ఈ వేదనని మా హుజరాబాద్ ప్రజలతో పాటుగా నేను కూడా పంచుకున్నా కాబట్టి శత్రువుకు కూడా ఈ కష్టం రాకూడదు కాబట్టి రాబోయే కాలంలో ఇట్లాంటిది రాకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. కేసీఆర్ గారు ప్రజల్ని నమ్ముకోలే, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోలే, ధర్మాన్ని నమ్ముకోలే. ఆయన నమ్ముకున్నది మూడింటినే కాబట్టి ఇవాళ ఆ మూడు చెల్లమని మా హుజరాబాద్ ప్రజలు చెంప చెల్లుమనిపించిండు. ఇవాళ నాకు తెలిసి మొత్తం ప రపంచంలో తెలుగు బిడ్డలుగా ఎవరెవరైతే ఎక్కడైతే ఉన్నారో అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, సూరత్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఎదురు చూసిండ్రు. ఇలా వాళ్ళందరికీ కూడా పేరు పెడిన మీరందరూ కూడా ఉత్కంఠగా నేను గెలవాలని, ప్రజాస్వామ్యం బతకాలని, ఈ దౌర్జన్యం పోవాలని, అహంకారం అడిగంటాలని చెప్పి అయితే మీరు కోరుకున్నారు, మీ అందరికి కూడా పేరు పెరిగిన మేము ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాం. ఎన్నెన్నో రకాల స్కీములు తెచ్చింది, కుల ప్రస్తావన తెచ్చి కుల ఆయుధాన్ని వాడే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ 2500 కోట్ల రూపాయలు పెట్టి దళిత బంధు పెట్టి తెచ్చినప్పటికి కూడా మా దళిత ప్రజానీకం ఇవన్నీ కూడా మా రాంద్రన వల్ల వచ్చినాయని చెప్పి దాన్ని తిరస్కరించారు. కుల ప్రస్తావన తెచ్చ కూడా కులాన్ని తిరస్కరించి మా బిడ్డడు రాంద్రన కులం లేదు, మతం లేదు, మా బిడ్డడు పుత్రుల సద్ద అని చెప్పి వాళ్ళు దీవించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ గొంతెత్తి అన్యాయం మీద అక్రమాల మీద మాట్లాడతారో వాళ్ళ గొంతుకకు ఈటల అందరూ ఒక గొంతు అవుతాడు. ఒక మాటలో చెప్పాలంటే గత 18-19 సంవత్సరాలుగా ఏ ఉద్యమ బిడ్డగా తెలంగాణకు పరిచయమైనో తప్పకుండా రాబోయే కాలంలో కూడా అదే ఉద్యమ బిడ్డగా మళ్ళీ కొనసాగుతా అని చెప్పి హామీ ఇస్తాం.